అద్దె ఇంట్లో శవానికి చోటు లేదా? కాంక్రీట్ జంగిల్లో మానవత్వ విలువలు అసలు కనబడటలేదు. ఈ మాట ఎందుకంటున్నానంటే, అద్దె ఇంట్లో ఉండేవారు చనిపోతే ఇంటి యజమానులు శవాన్ని ఇళ్లలోకి అనుమతించడం లేదు. ఇలాంటి సంఘటనలు మనిషి చనిపోయి బాధల్లో ఉన్న బంధువులకు మరింత క్షోభ కలిగిస్తుంది. ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు తరచూ కనిపిస్తున్నాయి. చాలామంది యజమానులు సామాజిక బాధ్యతను మర్చిపోతున్నారు, మానవతా దృక్పథాన్ని కూడా మర్చిపోతున్నారు. బయట వ్యక్తుల ప్రాణం పోతే ఇంట్లో అరిష్టమని, ఇల్లు మూసేయాల్సి వస్తుందని విచిత్రమైన మూఢనమ్మకాలను పెంచుకుంటున్నారు. మనిషి దూరమై బాధతో ఉన్నవారికి ధైర్యం చెప్పడం మరిచి మృతదేహాలను బయటే ఉంచాలని నిర్ధయగా చెబుతున్నారు. నగరాల్లో అందరికీ సొంత ఇల్లు ఉండవు. రకరకాల పనుల మీద పిల్లల చదువు కోసమో, ఉద్యోగం కోసమో, కొంతమంది వ్యాపారాల కోసమో నగరాల్లో నివాసం ఉంటున్నారు. ఈ సమస్య ఏ ఒక్కరిదో కాదు, అద్దె ఇళ్లలో ఉన్న ప్రతి ఒక్కరిది. అయ్యా ఇంటి యజమానులు, కాస్త మానవతా హృదయంతో ఆలోచించండి, 10 మందికి మంచితనాన్ని పంచండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.